నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. రాజమహేంద్రవరం టౌన్ అన్నపూర్ణ రైల్వే టికెట్ వద్ద ఒక బైక్ ముక్కుముక్కలయ్యింది. ఒక యువకుడు గేటు వేసే సమయంలో గేటు దాటి ప్రయత్నం చేయగా ఆ సమయంలో బైక్ స్పీడ్ అయ్యింది. అదే సమయంలో ట్రైన్ వేగంగా వచ్చి ట్రైన్ బైక్ ముందు చక్రంపై వెళ్ళింది. అతి వేగానికి బైక్ ముక్కుముక్కలుగా చెల్లా చెదిరై స్థానికులు చూస్తూ ఉండిపోయారు. అదృష్టవంతుడు ప్రాణాలు కాపాడుకున్నారు. ఐసీడీఎస్ కు బడ్జెట్ పెంచాలని సంక్షేమ పథకాలు అమలు చేయాలని కలెక్టరేట్ వద్ద కదం తొక్కిన అంగన్వాడీలు. కాకినాడ ఐసీడీఎస్ కేంద్ర రాష్ట్ర బడ్జెట్ లో నిధులు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు వర్తింప చేయాలని తదితర డిమాండ్లతో ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యం వేలాది మంది అంగన్వాడీలు కాకినాడ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద కదం తొక్కారు. ఈ సందర్భంగా అంగన్వాడీలకు ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని రిటైర్మెంట్ బెనిఫిట్లు కల్పించాలని పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేసి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బాలాజీ చెరువు ప్రాంతం నుండి కులాయి చెరువు ఆవరణలో తరలించి ద్వితీయ ఆవిష్కరణ చేస్తున్న నెహ్రూ విగ్రహాన్ని కాకినాడ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధులు పరిశీలించింది. అనంతరం నెహ్రూ విగ్రహానికి వినూత్నంగా వినతి పత్రం సమర్పించారు. ప్రతిష్టాత్మక ఉండేటువంటి బాలాజీ చెరువు సెంటర్లో ఒక ప్రజావేదిక ఉండేది. నెహ్రూ విగ్రహం అక్కడ పునఃస్థాపించబడి ఉండేది. అట్లాంటి విగ్రహాన్ని డిసెంబర్ నెలలో దౌర్జన్యంగా తరలించడం, సభావేదికని ధ్వంసం చేయడం నగర ప్రజానీకానికి తెలుసున్నదే. దీని మీద నగర అభివృద్ధిని కాంక్షించి నగర స్ఫూర్తిని కాంక్షించే ప్రజానీకం అప్పటి నుంచి 2 నెలలు బట్టి ఆ సభావేదిక నిర్మాణం జరగాలని, అక్కడ జాతీయ నాయకుల విగ్రహాన్ని మళ్ళీ అక్కడ పెట్టాలని, నెహ్రూ విగ్రహాన్ని పునఃస్థాపన చేయాలని చెప్పి పోరాటం చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ అధికార పార్టీ అధికారులు ఈరోజు ఏంటంటే కులాచెరువు ప్రాంగణంలో దొంగచాటుగా తీసుకొచ్చి ఇక్కడ పునఃస్థాపన చేసినట్టుగా కనబడుతోంది. అధికార యంత్రాంగం కూడా దీని మీద ఆలోచించుకుంటున్నాం. కోర్టులకు వెళ్తారనేటువంటి అక్కసుతో ఇప్పటి వరకు కౌన్సిల్ తీర్మానం కాపీని బయటికి రాకుండా చేశారు. కార్పొరేటర్లకు కూడా ఇచ్చేటువంటి అవకాశం లేకుండా చేశారు. కార్పొరేషన్లో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి వారు ఈ రోజున ఎట్లా ఉన్నారు అంటే, ఈ యొక్క అధికారంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తందాను తాను పాడేటువంటి కార్యక్రమంలో ఉన్నారు. గోపాలకృష్ణ ద్వివేది గారు చాలా మంచి అధికారి, కానీ ఆయన ఈ రోజున ఈ యొక్క అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు తందాను తాను పాడేటువంటి కార్యక్రమంలో ఈ రోజున ఆయన యొక్క సిన్సియారిటీ ఇబ్బంది పడే పరిస్థితుల్లోకి వచ్చింది. అట్లాగే కాకినాడ మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఆయన మంచివారు అయినప్పటికీ కూడా దురదృష్ట చిహ్నంగా వ్యవహరిస్తుండడం వల్లే కాకినాడ నగరంలో ఇటువంటి దుష్కార్యాలు జరుగుతున్నాయి. దీనికి మేము చాలా మనస్తాపానికి గురయ్యి ఆవేదన చెందుతున్నాం. కాకినాడ నగర ప్రతిష్ట నిలబెట్టుకోవడానికి ప్రజలందరూ కూడా భాగస్వాములు అయ్యేటువంటి వాతావరణంలో దాన్ని సాధించి తీరుతామని చెప్పి కులాయి చెరువులో ఈ రోజున జవహర్లాల్ విగ్రహం పరిశీలించడానికి వచ్చాం. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నటువంటి ఈ యొక్క విజ్ఞాపనను అందరూ కూడా స్వీకరించాలని కోరుకుంటున్నాం.
ప్రభుత్వం తరపు నుంచి చేతి వృత్తులను వారికి అందజేస్తామన్న ఆర్థిక సహాయాన్ని అందచేయాలని కమ్మవరపుకోట విద్యుత్ పనివారాల సంఘం తరపున మానవ హక్కుల పరిరక్షణ సంస్థ జిల్లా వర్కింగ్ చైర్మన్ పిరుమల్ల మధుసూదన్ రావు కోరారు. ప్రపంచానికి బల్బు ద్వారా విద్యుత్ వెలుపల అందజేసిన థామస్ ఆల్వా ఎడిషనల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఆర్ఎన్బి బంగ్లా నుండి బస్టాండ్ సెంటర్ చెక్ పోస్ట్ సెంటర్ వరకు దుర్గా మహల్ మీదుగా స్థానిక సౌత్ సెంటర్ వరకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడారు. ఎలక్ట్రీషియన్స్ అందరూ కూడా ఒక తాటి పైకి వచ్చి ఏదైతే బల్బుని కనిపెట్టి ప్రపంచానికి వెలుగునందించారో థామస్ ఆల్వా ఎడిసన్ జయంతి సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహించడం ఇదంతా కూడా చాలా ప్రోత్సాహకరమైన కార్యక్రమం. ఏదైతే ఎలక్ట్రీషియన్స్ కూడా చేతి పని వారిగా చాలామంది లక్షలాది మంది ఇది కరెంటు వృత్తిపై ఆధారపడి ఉన్నారు. ఈ పనులు చేసుకునే వారిని కూడా ప్రభుత్వం ఏదైతే భవన నిర్మాణ కార్మికులని అలాగే మిగతా చేతి వృత్తి వాళ్ళని ఆదుకున్నట్లు వీరందరికీ కూడా ప్రభుత్వం తరపు నుంచి సహాయం అందజేయాలని ఎలక్ట్రీషియన్ తరపున కోరుతున్నాం. థ్యాంక్ యూ. మరి ఈరోజు మరి మా థామస్ గారు మరి బల్బు కనుక్కున్న సందర్భంగా మరి ఈ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మరి 1980 మరి బల్బు కనుక్కోవడం జరిగింది. మరి 1000 సార్లు కూడా అయినా 10,000 సార్లు కూడా మరి కోల్పోయేసరి దాన్ని పట్టుదల వాళ్ళు కనుక్కునేలాగా మరి దాన్ని కనుక్కొని మరి దేశవంతటికి కానీ ప్రపంచవంతటికి దాని వెలుగుని సంపాదించారు. మరి గాలి వచ్చినా ఆరుపాలని మూడు పోసినా ఎలగని వస్తువు కూడా మరి అలాంటి సందర్భాల్లో మరి చీకట్లో వచ్చి మన వెలుగులోకి రప్పించిన ఎడిసన్ గారిని మరి మన అందరూ అభినందించాల్సిన సందర్భం వచ్చి మనందరూ ఈ సందర్భంగా మరి ఆయన అభినందించి మరి వెలుగు ప్రసారం చేసిన మరి విద్యుత్ మంత్రి సందర్భంగా మరి ఆయన కనుగొన్న విషయాన్ని మరి అందరికి తెలియపరుస్తూ సందర్భంగా మరి ఎలక్ట్రికల్ యూనియన్ అంతా కలిసి దీని యొక్క పండుగగా మరి స్వతంత్రం తెచ్చిన జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా జెండాను ఎగరవేయడమే దేవుడిచ్చిన గొప్ప అవకాశం. ఘనంగా రిపబ్లిక్ డే దినోత్సవం పైకిరావుపేట లింగం కాలనీలో గల ఆంజనేయ స్వామి గుడి ప్రక్కన మహాత్మాగాంధీ విగ్రహం కాంగ్రెస్ టౌన్ అధ్యక్షులు పెరుమల్ల వెంకటరమణ ఆధ్వర్యంలో 72వ వేడుకలు ఘనంగా చేయడం జరిగింది. దళిత నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుల్లూరి విజయ్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరణ చేసి జెండా వందనం చేశారు.
గణపతి నియోజకవర్గం రంగంపేట మండలం జి దొంతమూరులో రంగంపేట మండలం ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమావేశమై మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జరగబోయే స్థానిక ఎన్నికల రంగంపేట మండలంలో గ్రామ పంచాయతీ సర్పంచులు వార్డు అభ్యర్థులను ఖరాయిలు చేయడంపై చర్చించడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం లక్ష్యంగా పనిచేయాలని విజ్ఞప్తి చేసిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నాలుగు మండలాలకు సంబంధించి సమావేశం రావరలో ఏర్పాటు చేసుకోవడం ఆ రోజు మనందరం సన్నద్ధం కావాలని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మా ఈరోజు మరి వీలైన గ్రామాల్లో ఇప్పటికే రంగంపేట మండలంలో మన ఆ గోవింద్ గారు కానీ త్రిమూర్తులు గారు కానీ సత్యబాబు గారు కానీ వెంకటరాజు గారు కానీ నలుగురు నాయకత్వంలో మొత్తం తిరిగి అన్ని గ్రామాల్లోనే అభ్యర్థుల్ని ఖరారు చేయడానికి సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ దొంతమూరు గ్రామంలో సమావేశానికి నేను కూడా హాజరవుతానని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎలుగుబంటి సత్యబాబు గారికి, కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మన జడ్పీటీసీ అభ్యర్థి ఆళ్ళ గోవింద్ గారికి, డిసిఎంఎస్ పౌరవపు ఉపాధ్యక్షులు వెంకటరాజు గారికి, పౌరవపు ఎంపీపీ త్రిమూర్తులు గారికి, అదేవిధంగా బీసీసీఎల్ అధ్యక్షులు సుబ్బారావు గారికి, అదేవిధంగా బాబా గారు, వెంకందూర్ గారు, రాంబాబు గారు రైత అధ్యక్షులు, మండల తెలుగు రైతు అధ్యక్షులు రాంబాబు గారు, సాయమ్మ గారు, శ్రీనివాస్ గారు, బుద్ధ్వార గారు, వేదిక పైన ఉన్న మిగిలిన పెద్దలు, అదేవిధంగా ఈ గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరి వెంకటేశ్వరరావు గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు రాష్ట్రంలో ఏ విధమైన పరిపాలన సాగుతూ ఉందో మీరు చూస్తూ ఉన్నారు. ఒక రాజ్యాంగబద్ధంగా కానీ ఒక చట్టబద్ధంగా కానీ ఏ విధంగా పరిపాలన సాగట్లా. ఏదో పులివెందుల ఫ్యాక్షన్ని ఇవాళ రాష్ట్రం అంతా వ్యాప్తి చేయించాలి, రాజారెడ్డి రాజ్యాన్ని అమలు చేయాలనే లక్ష్యంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి పనిచేయడం జరుగుతూ ఉంది. ఇవాళ ఎలక్షన్ కమిషను ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. హైకోర్టులు రాజ్యాంగంలో ఒక భాగం, కోర్టులు న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, లెజిస్లేటివ్, ఇవన్నీ మూడు భాగాలు, ఎగ్జిక్యూటివ్ నాలుగో భాగం. ఏమీ లేకుండా తను చెప్పిందే వేదం, తను చేసిందే శాసనం అనే విధంగా జరగాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఎదురుదెబ్బలు తగులుతూ ఉన్నాయి. దాదాపుగా 90 కేసుల్లో హైకోర్టు ప్రతి దాంట్లోని తప్పు పట్టడం జరుగుతూ ఉంది. ఇవాళ ఒక డీజీపీ స్థాయి అధికారిని ఎప్పుడూ సాధారణంగా కోర్టుకు పిలవనే సందర్భం మనం చూసాం. అలాంటిది ప్రభుత్వం వచ్చిన తర్వాత 4-5 సార్లు ఇప్పుడు డీజీపీని పర్సనల్ అపీరెన్స్ ఇవ్వనే పరిస్థితికి ఇవాళ పరిస్థితి దిగజారిపోయింది. నిన్న కూడా చూసాం డీజీపీని ఏ విధంగా కోర్టు మాట్లాడిందో. నిన్న కొలువుతో తలకొక్కోవడం అంటే ఇదే. ఎలక్షన్ కమిషనరు ఎన్నికలు నిర్వహించాలని నోటిఫికేషన్ ఇస్తే కోర్టులో ఛాలెంజ్ చేశారు ప్రభుత్వం తరఫున. భారతదేశంలో ఈ 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నికలు వద్దు అని కోర్టుకు వెళ్ళిన మొట్టమొదటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంతవరకు ఆ విధంగా వెళ్ళి ఇవాళ ఏ విధంగా చెంపదెబ్బ తిన్నామో చూసాం. హైకోర్టు బెంచ్ చెప్పింది ధర్మాసనం ఎన్నికలు పెట్టమని, దానిపైన సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో లావు నాగేశ్వరరావు గారి బెంచ్కి వస్తే ఏదో పంపు మునిగిపోతుంది, ఎలక్షన్ కమిషనర్కి అనుకూలంగా నిర్ణయం ప్రకటించేస్తాడని ఆ బెంచ్ మార్చడం కోసం రకరకాల ప్రయత్నాలు చేశారు. ఏమైంది, వాడు ఒక నార్త్ ఇండియన్ చేతికి వెళ్ళింది. ఇంకా లావు నాగేశ్వరరావు అయితే స్మూత్ మనిషి, ఆయన సౌమ్యంగా చెప్పి ఉండేవారేమో జడ్జిమెంట్. ఇవాళ చెంప మీద పగల కొట్టేటట్టుగా చెంపదెబ్బలు తిన్నాడు జగన్మోహన్ రెడ్డి. మొన్న ఏం మాట్లాడారు, సింగిల్ బెంచ్, సింగిల్ జడ్జి బెంచ్లో ఎలక్షన్ కమిషన్కు వ్యతిరేకంగా తీర్పు వస్తే ఎలక్షన్ కమిషనర్ రాజీనామా చేయాలని ఒక మంత్రి మాట్లాడాడు. ఇవాళ ఎవరు రాజీనామా చేయాలి సుప్రీంకోర్టు జడ్జిమెంట్తో, ఇవాళ జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాల్సిన పరిస్థితి. ఏం మాట్లాడారండి బెంచ్లో, బెంచ్ హెడ్ చేసిన జస్టిస్ కౌలు, ఒక వ్యక్తి అహంకారం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూనీ అవుతూ ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో మా అందరికీ తెలుసు,
ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తే ఆ వ్యక్తి ఎవరన్న అహంకారం ఒక వ్యక్తి అహంకారం అన్నది ఎవరిని ఉద్దేశించి సుప్రీంకోర్టు బెంచ్ మాట్లాడింది జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది కానీ ఆయనకి సిగ్గులేదు ఇప్పటికి 90 జడ్జిమెంట్లు వ్యతిరేకంగా వస్తే దేన్ని అమలు చేయకుండా దేది మాట్లాడకుండా ఈ విధంగా వ్యవహరిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రజాస్వామ్యం ఉంది రాజ్యాంగం ఉంది అని నిరూపణ అయిన రోజు ఇవాళ మనం 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రావు గారు రాజ్యాంగం రూపొందించిన తర్వాత 1956 నుంచి జనవరి 26 మనకు రాజ్యాంగం అమలైన రోజుగా మనం జరుపుకుంటా ఉన్నాం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మరి యథాలాపంగా జరిగిందా యాదృచ్ఛికంగా జరిగిందా నిన్నటి రోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వస్తే ఇవాళ రిపబ్లిక్ డే మనకి మరి ఎంత విచిత్రంగా జరిగిందో చూడండి ఇవాళ అందుకోసమే మనం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ దినంగా ఇవాళ జరిపాం ఇవాళ మనకి అన్ని మండలాల్లో కూడా కార్యక్రమం నిర్వహించాం మీ మండలంలో గోవింద్ గారి నాయకత్వంలో వరుసలేరులో చేశాం అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిందో ఒక్కసారి ఆలోచన చేస్తే ప్రతి వ్యక్తి ఈ ప్రభుత్వాన్ని మార్చాలి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలనే ఆలోచన ప్రతి వ్యక్తిలోనే వచ్చింది దానికి గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆలంబన కావాలి జగన్మోహన్ రెడ్డి పతనం ఎక్కడి నుంచే ప్రారంభం కావాలి ఇవాళ ఆల్రెడీ పతనం ప్రారంభమైంది ఎన్నికలు వద్దు 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 అనుకుంటుంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం వచ్చింది ఇవాళ మీరు కూడా ఎక్కడా భయపడాల్సిన పని లేదు దౌర్జన్యాలు చేస్తారేమో అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తారేమో అనే భయం అవసరంలా ఎక్కడ ఏ చిన్న తప్పు జరుగుతున్నా గ్రామ స్థాయిలో నాయకులు అవనివ్వండి ఎవరవనివ్వండి దాన్ని పేపర్ మీద పెట్టి మండల స్థాయిలో ఎన్నికల అధికారులకు కంప్లైంట్లు ఇవ్వండి కంప్లైంట్ ఇచ్చి దానికి ఎక్నాలెడ్జ్మెంట్ తీసుకోండి వెంటనే అది మాకు పంపించండి మేము జిల్లా స్థాయి అధికారులకి స్టేట్ ఎలక్షన్ కమిషన్కి పంపిస్తాం మనం ఎలక్షన్ కమిషన్ రక్షణలో అద్భుతంగా జరుగుతాయి ఎన్నికలు ఇవాళ పంచాయతీరాజ్ చీఫ్ సెక్రటరీ పంచాయతీరాజ్ కమిషనరు జగన్మోహన్ రెడ్డిని గుట్టిగా సమర్థించినందుకు ఇవాళ పంచాయతీరాజ్ చీఫ్ సెక్రటరీ రేపు చీఫ్ సెక్రటరీ అయ్యే పరిస్థితి ఉంది ఇవాళ అవకాశం కోల్పోయి ఇవాళ సర్వీస్ రిజిస్టర్లో అతను బ్లాక్ మార్క్ లోడ్ చేయమని ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసింది దానివల్ల అతను ఎంత నష్టపోయాడు అనేది అతనికి తెలుసు మిగిలిన అధికారులకు తెలుసు అందువల్ల మిగిలిన అధికారులందరూ ఈ వాటి నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారు అంచేత మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఏ చిన్న పొరపాటు జరుగుతున్నట్టు మీకు అనుమానం వచ్చినా వెంటనే పేపర్ మీద కంప్లైంట్ ఇవ్వండి నాకు ఫోన్ ద్వారా తెలియజేయండి దానిపైన సత్వరమైన చర్యలు తీసుకుంటుంది ఎలక్షన్ కమిషను నిష్పాక్షపాతంగా ఎలక్షన్స్ జరిగే విధంగా ఎలక్షన్ కమిషన్ తీసుకుంటున్న చర్యలు దాన్ని మనం 100% ఉపయోగించుకుంటే మనం అన్ని స్థానాల్లో విజయం సాధిస్తాం 2013లో 58 గ్రామ పంచాయతీలకి ఆ రోజు 36 గ్రామ పంచాయతీలు మనం గెలిచాం ఇవాళ తీవ్రమైన వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద మనం కనీసం 50 పంచాయతీలు గెలిచే విధంగా మనం మీ అందరూ చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒక్క 10 రోజుల పాటు అంతే మనం పెద్దగా ఎక్కువ కష్టపడాల్సింది కూడా లేదు 10 రోజులు మీరు రుద్రాహారాలు మాని ఆలమూరు పోలీస్ స్టేషన్ యందు 72వ రిపబ్లిక్ డే దినోత్సవం వేడుకలు ఘనంగా జరిపించిన పోలీస్ అధికారి ఎన్ శివప్రసాద్ తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలంలోని ఆలమూరు పోలీస్ స్టేషన్ యందు ఆలమూరు మండల పోలీస్ అధికారి ఎన్ శివప్రసాద్ మరియు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఏఎస్ఎన్ హెడ్ కానిస్టేబుల్ రైటర్స్ కానిస్టేబుల్ మహిళా కానిస్టేబుల్ హోంగార్డ్ సచివాలయ మహిళా పోలీస్ సిబ్బందితో ఘనంగా ఆలమూరు పోలీసు ప్రాంగణంలో రిపబ్లిక్ డే దినోత్సవం అత్యంత వైభవంగా జరపడం జరిగింది Hey!
రాజ్యాంగాన్ని సృష్టిగా సృష్టించిన తేదీ గాను అదే విధంగా ఎందరో మహానుభావులు స్వతంత్రానికి తోడ్పడిన తరుణంలో వాళ్ళని గుర్తు చేసుకుంటూ మన రాజ్యాంగ సృష్టిని ఆ డేట్ను గౌరవించుకుంటూ ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటూ ఉంటాము. అదేవిధంగా అప్పుడున్న బానిసత్వం కానీ అప్పుడున్న భిన్నత్వం కానీ ఇప్పుడు మన స్వతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ స్వతంత్రం వచ్చిన తర్వాత లేదు. ఇది ఈ విధంగానే కొనసాగుతూ మన దేశ పురోగతికి అందరూ తోడ్పడాలని కోరుకుంటున్నాను. అందరికీ వన్స్ అగైన్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పంతొమ్మిది వందల 1935 భారత రాజ్యాంగం రద్దయ్యి మనకి సంపూర్ణంగా మన భారత రాజ్యాంగం 1950 జనవరి 26 అమల్లోకి వచ్చింది. ఆ సందర్భంగా ప్రతి జనవరి 26 మనం రిపబ్లిక్ డే జరుపుకుంటూ మరి ఒకసారి వాళ్ళు పాత వాళ్ళు ఎవరైతే గాంధీజీ ఇలాంటి స్వాతంత్ర సమరయోధులు ఉన్నారో వాళ్ళకి నివాళులు అర్పించి ఈ జెండా ఉత్సాహం చేసుకోవడం జరుగుతుంది. ఇది రిపబ్లిక్ డే సంబంధించి మళ్ళీ ఆఫీస్ మీద మళ్ళీ మాట్లాడతా మన ఎల్ఏ గారు మాట్లాడేస్తున్నారు. ఇక్కడ
आलमूर सेक्षन तूर्पु प्रांत विद्युत पंपणी संस्थ असिस्टेंट इंजनीर वासंतशेट्टी चक्रपाणि आध्वर्यंलो गणतंत्र दिनोत्सव वेडुकल्लो पाल्गोन्न टाउन लाइन इंस्पेक्टर पालंगि वेंकटेश्वर्लु रूरल कुंट वेंकटेश्वर्लु భారతదేశ చరిత్రలో ఇది ఒక లిఖితమైనటువంటి భారత ప్రజల యొక్క హక్కుగా భారత రాజ్యాంగాన్ని సమర్పించిన డేగా భారత ప్రజలందరికీ స్వాతంత్రం సమృద్ధిగా వచ్చినటువంటి డేగా మనం అందరం జెండా వందన కార్యక్రమాన్ని జరుపుకుంటాం భారతీయుల యొక్క హక్కుగా ఇది పరిగణింపబడి ప్రతి సంవత్సరము స్వాతంత్రానంతరం మన ఈ కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో జరుగుతున్న దేశ ప్రజలకి మరొక తరుణం మనకి సంక్రమించిందని చెప్పాలి అయితే భారత రాజ్యాంగం రచించడానికి రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసి భారత ప్రజల యొక్క క్షేమాభివృద్ధి సర్వతోముఖాభివృద్ధి కొరకు పాటుపడినటువంటి మహనీయులను మనం స్మరించుకోవడానికి మరి ఎంతమంది భారతీయులకి ఈ స్వాతంత్ర ఫలాలు అందాయనే దాని మీద మనం ఒక విశ్లేషణాత్మకమైనటువంటి భారత ప్రజగా మనం అందరం ఎదగాలని అందుకోసం మనం మన తరాల వారికి మన సైడు మన తెలియని వారికి కూడా చాలా మంది భారతీయులకి ఈ కార్యక్రమం ఏంటో చాలా దూరంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సోదరులారా అయితే కొద్దిమంది మాత్రమే స్వాతంత్రం అనేది వచ్చిందని తర్వాత రాజ్యాంగ పరిషత్ ఏర్పడిందని రాజ్యాంగ విలువలు ఏ విధంగా ఉన్నాయో తెలియనటువంటి పరిస్థితుల్లో భారత ప్రజలు మరి అనేక మంది ఉన్నారని నా వ్యక్తిగత అభిప్రాయం సోదరులారా మనం మరి ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోకుండా కొన్ని కార్యక్రమాలు అయితే మనం ఎలా అయితే ఇంటిలో పాతి మనం జరుపుకుంటున్నామో అంతకంటే ఎక్కువగా ఈ స్వాతంత్ర దినాన్ని గణతంత్ర దినాన్ని జరుపుకునే భారతీయుడు ఎప్పుడు నా కళ్ళ చూస్తాడు నేను అని నేను అనుకుంటున్నాను సోదరులారా అందరూ కూడా అదే విధంగా ఈ భారతవనిలో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా ఈ స్వాతంత్రాన్ని స్మరించుకుంటూ భారత గణతంత్రాన్ని కూడా మనం నెమరు వేసుకుంటూ దాంట్లో కల్పించబడినటువంటి హక్కులను ఎలా మనం పొందుతున్నామనే దాని మీద విశ్లేషణాత్మకమైనటువంటి జీవితాన్ని గడపాలని ప్రతి భారతీయ పౌరుణ్ణి మరి దీని కొరకు తెలుసుకోవటానికి ఆయన మరి దీని గురించి మరి ఆయాసపడాలని ఆవేశపడాలని ఆలోచింపబడాలని సందర్భంగా తెలిసింది ద్వారా ఇది పండగ వాతావరణం దేశానికి స్వాతంత్రం వచ్చిన గణతంత్ర దినోత్సవం నాడు ప్రతి ఒక్కరు ప్రతి భారత పౌరునికి హక్కులు దేశ రాజధాని ఢిల్లీలో అన్నదాత రైతులపై లాఠీ ఛార్జ్ చేయించిన మోడీ ప్రభుత్వం చివరికి అన్నదాతలపై పగలు తీర్చుకుంటున్న మోడీ ప్రభుత్వం అంటూ విమర్శలు గుప్పుతున్న ప్రతిపక్షాలు ఏపీలో కొనసాగుతున్న పంచాయతీ చట్టాలను ఉల్లంఘిస్తున్న ఎస్సీసీ నిమ్మగడ్డపై పెద్దిరెడ్డి ఘాటు విమర్శలు కూరగా
కూరగాయల రైతులకు ప్రోత్సాహకాలు ఏజెంట్ల కమిషన్ 4% దాటుతన్న సీఎం కేసీఆర్ 3 రోజుల్లో పట్టాల పంపిణీ పూర్తి అధికారులకు సీఎం జగన్ ఆదేశం సాగుతున్న పోలవరం పనులు ఒక్కో గేట్ లో 2 హైడ్రాలిక్ సిలిండర్ పులిస్ కో ఏక్ కవర్ మిల్ గయా హై యహాన్ పే ఇస్ బారికేడింగ్ కే రూప్ మే యే దేఖియే నేను రామతీర్థం లో నూతన విగ్రహాల ప్రతిష్ట బాలాలయంలో కార్యక్రమం బోలే దాని ఆ రహే హై యహాన్ పే స్థితి బహుత్ హి ఖతర్నాక్ హోతీ జా రహీ హై హత్తి కు ముందు తాయి నికల్ మనుషుల్ని